నమస్తే నేను విష్ణు నాగిరెడ్డి అదిరింది అనే షోలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అనుకరిస్తూ అతను ఎవరో చేసిన దాని మీద పెద్ద రచ్చ జరుగుతూ ఉంది సరే దాని గురించి ఏంటి అనేది నాకు అనవసరం బట్ ఇక్కడ ఏంటంటే లైవ్ వస్తుంది కదా వెరీ గుడ్ బట్ ఇక్కడ ఏంటంటే మెగా ఫ్యామిలీని తిట్టడం అలాగే ఆ జబర్దస్త్ ఆర్టిస్టును తిట్టడం ముఖ్యంగా కాపు కులాన్ని తిట్టడం ఇవి చాలా విచ్చలవిడిగా ట్రోల్ జరుగుతూ ఉన్నాయి చాలా చాలామంది కూడా చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతున్నారు బాధపడుతున్నారు ఏంటి మనం ఎవరిని అనకపోయినా మనల్ని అంటూ ఉన్నారని చాలా వారి బాధను ఆవేదనను వ్యక్తపరుస్తూ ఉన్నారు సరే అది వదిలేస్తే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మెగా కుటుంబం కావచ్చు వారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ బేర్ చేయాల్సిందే ప్రతి దానికి బాధపడుతూ కూర్చుంటే అవ్వదండి ప్రతి దానికి మనం బాధపడుతూ కూర్చుంటే అవ్వదు పర్సనల్ అబ్యూజింగ్ ఉండదా అంటే ఉంటుంది నీకు ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారిని వారి వంశం దగ్గర నుంచి వారి పిల్లల దగ్గర నుంచి పచ్చిగా తిడతా ఉన్నారు పచ్చి బూతులు తిడతా ఉన్నారు అవన్నీ తప్పదు భరించాల్సిందే రాజకీయాల్లో మరి అంతకాలం ముఖ్యమంత్రిగా చేసిన అతను భరిస్తున్నాడు మీరు చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిపోయిన వారి నాన్నగారిని కూడా తిడుతూనే ఉంటారు అలాగే వారి అమ్మగారిని తిడుతూ ఉన్నారు అసెంబ్లీలో కూడా వారి అమ్మగారిని కూడా తిట్టారు షర్మిళ గారిని కూడా తిడుతూ ఉన్నారు భరించారు తప్పదు రాజకీయాల్లో ఉంటే పర్సనల్ అబ్యూజింగ్ వద్దు అన్నా కూడా కొందరు చేస్తూ ఉంటారు భరించాలి అవి పక్కన పెడితే కులాన్ని ఇక్కడ చాలామంది తిడుతూ ఉన్నారు చాలామంది కాపు కులాన్ని తిడుతూ ఉన్నారు కేవలం దాని మీద నేను స్పందించడానికి వచ్చాను కాపు కులం అనేది ఈ రోజున ఏ పార్టీలకు సొంతం కాదు మీరు చూస్తే జనసేన నాయకుడు కాపు కులం అయినా కూడా ఎక్స్క్యూజ్ మీ సో మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కాపు కుల నుంచి వచ్చిన వ్యక్తి అయినా కూడా సారీ అండి నేను మెసేజెస్ ఇప్పుడేం చూడను కాపు కులం నుంచి వచ్చిన వ్యక్తి అయినా కూడా కాపులు ఎవరు మేబీ వన్ పర్సెంట్ ఏమో టూ పర్సెంట్ ఓట్లు వేసి ఉంటారు మిగతా అందరూ కూడా నాన్ కాపుస్ వేసి ఉన్నారు అలాగే కాపులు వైఎస్ఆర్సీపీ పార్టీకి వేశారు తెలుగుదేశం పార్టీకి వేశారు మీరు చూస్తే అరౌండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి ఫార్టీ పర్సెంట్ తెలుగుదేశానికి మిగతా ఫైవ్ పర్సెంట్ పంచుకున్నారు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు సిపిఐ సిపిఎం ఇతర పార్టీలు పంచుకున్నారని మనకి అఫిషియల్ అప్డేట్స్ ఏ వచ్చాయి సరే అది వదిలేస్తే కాపులు ఈ రోజున అందరూ తిడుతూ ఉన్నారు కాపులు అనేవాళ్ళు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లోనూ ఉన్నారు కదా కాపులు మీరు చూస్తే మన చరిత్ర ఏం చెప్తా ఉందంటే నైన్టీన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఆ టైంలో కాపులు ఓసియా కాదా అది పక్కన పెడితే సెవెన్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాపులు ఉండేవాళ్ళు ఆ తర్వాత చూస్తే కాపులు ఈ రోజున ట్వంటీ సెవెన్ టు థర్టీ పర్సెంట్ కాపులు ఉన్నారు ఎలా వచ్చారు అంతమంది ట్వంటీ సెవెన్ టు థర్టీ పర్సెంట్ మీరు చూస్తే కొన్ని అగ్ర కులాలు రెడ్డి సామాజిక వర్గం కావచ్చు కమ్మ సామాజిక వర్గం కావచ్చు బ్రాహ్మణ సామాజిక వర్గం వైశ్య సామాజిక వర్గం క్షత్రియ సామాజిక వర్గాలు చూస్తే వాళ్ళు లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి ఆ రోజుల్లో ఎక్కువ వ్యవసాయం ఉండేది అందరూ వ్యవసాయం చేసుకొని విత్తనాలు నాటి మొలకలు తెచ్చి చెట్లు పెంచి లేకపోతే ఇంకోటి చేసి ఇంకోటి చేసో చాలా పైకి వచ్చారు డబ్బు సంపాదన మీద వాళ్ళంతా ముందుకు వెళ్ళారు కాపులకు వచ్చేసరికి ఏమైందంటే ఆ నైన్టీన్ సెంచరీ అంటే దాటినాక నైన్టీన్ టెన్ ట్వంటీస్ ఆ తర్వాత మన కూడా విత్తనాలు వేశారు మన వాళ్ళు కూడా విత్తనాలు వేశారు కాకపోతే ఆ విత్తనాలు పొలంలో వేయలేదు మానవ విత్తనాలు వేశారు ఎక్కడ ఒక్కొక్కల్లో అంటే మరి కాపులు ఎయిట్ పర్సెంట్ ఉన్న వాళ్ళు ట్వంటీ సెవెన్ పర్సెంట్ వచ్చారంటే ఈ రోజున వాళ్ళందరూ లైఫ్లో పైకి రావడానికి ఆ విత్తనాలు వేసుకుంటూ పోతే మన వాళ్ళు ఏంటంటే మానవ విత్తనాలు ఎక్కడ దొరికితే అక్కడ అంటే ఈ రోజున కాపుల్ని తిట్టే చిల్లర నా కొడుకు కూడా కాపుల్ని తిట్టే చిల్లర నా కొడుకు కూడా కాపు విత్తనం ఏదో ఒక దగ్గర ఉందండి తిట్టే వాళ్ళ గురించి మాత్రమే నా కాపులు ఎవరన్నా తిట్టరు మీ మీరు కాపులను తిడతా ఉన్నారు ముప్పై పర్సెంట్ ఉన్నారు కరెక్ట్గా కాపులు మాట్లాడితే కరెక్ట్ కాపులు యూనిటీ లేదు అది లేదు ఇది లేదు వద్దు కాపులు కరెక్ట్గా ఇచ్చేస్తే మీరు అడ్రస్ కూడా ఉండరు ఎవరు కూడా ఏది ఉన్నా మామూలుగా మాట్లాడుకోండి రాజకీయ అబ్యూజింగ్ చేసుకోండి మా కాపులు ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నారు మీరు చూసే వైఎస్ఆర్సీపీ పార్టీలో పేర్ని నాని గారి దగ్గర నుంచి లేదా కన్నబాబు గారు లాంటి వాళ్ళు ఆమంచి కృష్ణమోహన్ లాంటి వాళ్ళు అంబటి రాంబాబు బొత్స సత్యనారాయణ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరు అలాగే తెలుగుదేశం పార్టీలో చూస్తే గంటా శ్రీనివాసరావు గారు కావచ్చు బోండా ఉమ్మ గారు కావచ్చు ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు జనసేన పార్టీలో ఉన్నారు అన్ని రాజకీయ పార్టీల్లో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కాపు కులంలో కింగ్గా మేము ఎప్పుడూ చెప్పుకునే వంగవీటి మోహన్ రంగా గారు లాంటి గొప్ప వ్యక్తులు ఆయన వెనక నుంచి వచ్చి వెన్నుపూడితో చంపేశారు సో మాకు ఎదగటమేమో కానీ మా విత్తనాలతోనే మీరు అందరూ ఉన్నారన్న అంటే చాలామంది ఎవరైతే ఈ రోజున కాపులని తిడుతున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారండి ఎవరి నుంచి వచ్చారు కాపుల నుంచి కాదా ఒకసారి మీ తాతల్ని మీ ముత్తాతల్ని ఎంక్వైరీ చేసుకోండి ఉంటే తెలుస్తుంది మీ అమ్మమ్మలనే మీ అమ్మల్ని అమ్మమ్మలనే చూసుకోండి ఎవరిని ఏం మాట్లాడము కాపులు ఎవడు ఎవరిని మాట్లాడడం దయచేసి కాపుల జోలికి వస్తే మీరు కాపుల దగ్గర నుంచి వచ్చారంటే మీరు కూడా ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి ఎవడు కూడా ఎవడు చేతగానో లేరు దద్దమ్మలు లేరు మీరేదో ఇది చేస్తాం అది మేము మాకు పదవులు అహంకారాలు అధికారాలు మాకేం అవసరం లేదు మా దారిని మేము పోతాం మీలలో వాళ్ళు ఎవరన్నా అడిగితే విత్తనాలు నాటుకుంటా పోతారు మీరు చూస్తే బీజాలు ఎక్కడో ఉంటాయి మా కాపులు ఉంటాయి బీజాలు ఏ సిగ్గు లేని అంటే మీకే అంత ఉంటే మా విత్తనాలు నాటి పైకి వచ్చి ఎక్కడో మీ ఆన్సిస్టర్ల దగ్గర మా విత్తనాలు నాటి పైకి వచ్చి ఈరోజు మీరే మమ్మల్ని విమర్శిస్తే మరి విత్తనాలు నాటిన వాళ్ళం మాకెంత ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీ దగ్గర డబ్బు తొక్క తోటకూర ఉన్నాయేమో అవన్నీ ఉంచుకోండి మా వాళ్ళ దగ్గర కావాల్సినంతమంది మంది జనాభా ఉన్నారు ఈ రోజున అమెరికా లాంటి దేశాలు కూడా భారతదేశం వెంట ఎందుకు పడుతుంది జనాభా ఎక్కడెక్కువ ఉన్నారు టాలెంట్ ఎక్కడెక్కువ ఉంది దాని మీద పడతా ఉంది గుర్తుపెట్టుకొని కాపులు చాలామంది ఉన్నారు కాపులు అందరూ ఒక యూనిటీకి వస్తే ఏ నా కొడుకు అడ్రస్ ఉండడు జాగ్రత్తగా ఉండండి ఎవ్వరి గురించి మేము తప్పుగా మాట్లాడడం ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేస్తాం గౌరవిస్తాం ఇంకా చెప్పాలంటే హక్ చేసుకుంటాం ప్రేమిస్తాం మిమ్మల్ని మంచిగా ఉంటాం డజంట్ మీన్ మీరు ఏది తిట్టినా ఏం చేసినా చేత కానీ దద్దమ్మలా గిళ్ళల్లో కూర్చుంటామని అనుకోబోకండి జాగ్రత్తగా ఉండండి మీ జోలికి మేము రాం ఏదన్నా ఉంటే రాజకీయంగా మాట్లాడుకోండి ఏ పార్టీ నాయకులను తిట్టుకోండి దానికి సంబంధించిన నాయకులు మాత్రం రియాక్ట్ అవుతారు అంతేగాని ఇలాగా కాపుల్ని తిడతాము ముప్పై పర్సెంట్ ఉన్నాంరా ఏం చేస్తారు మీరు అంతా ఖచ్చితంగా ఇంకొకటి కూడా చెప్తా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మేము అందరం గౌరవిస్తాం ఎందుకంటే అతను వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ కాదండి మా అందరం ముఖ్యమంత్రి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం గౌరవిస్తాం ఆయన ఇన్సల్ట్ చేసుకుంటే మమ్మల్ని మేము ఇన్సల్ట్ చేసుకున్నట్టు అలాగే దాదాపు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము గౌరవించుకుంటాం ఆయన ఇన్సల్ట్ చేసినా సరే మమ్మల్ని మేము ఇన్సల్ట్ చేసుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని ఇన్సల్ట్ చేసినా మిమ్మల్ని మీరు ఇన్సల్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు సో పార్టీలకు అతీతంగా మనుషుల్లాగా బతకండి కులాలని ప్రే గౌరవించండి మనుషుల్ని ప్రేమించండి ఎస్ నా కులం అంటే నాకు గౌరవం ఉంటుంది బట్ అలానే కాపుల్ని తిడతాము కాపుల జోలికి వస్తాము కాపులు ఏం చేసినా ఏం చేయాలంటే అవన్నీ పాత రోజులు రా చొక్కాలిప్పి రోడ్ల మీద నుంచుందాం నా కొడకల్లారా ఎవడన్నా కాపుల జోలికి వస్తే చెప్తా ఉన్నాం బట్టలు చించి మేము కూడా వస్తాం ఎక్కడ దాకా వెళ్ళాలంటే అక్కడ దాకా వెళ్దాం లేదు అన్నదమ్ముల్లా కలిసి ఉందాం రాజకీయాలు వేరు కులాలు వేరు ఏ మీ ఏదో కులాలను తిడితేనే కేసులు పెడతారా మా కులం మీదకి వస్తే కేసులు ఉండవా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా మాకు కూడా చొక్కాలు ఇప్పే ధైర్యం ఉంది మాకు రొమ్ము జీల్చి చేసే అంత ధైర్యం ఉంది దయచేసి ఎవడు కూడా కులాల జోలికి వచ్చారా నేను ఏ రోజు నా కులం ఎత్తను ఎవడడిగి నా కులం పేరు కూడా చెప్పను నేను కులం అనేది లోపల ఉండాలి గౌరవించుకోవాలి కానీ కులం పిచ్చితో ఉండకూడదు పది మందికి చెప్పేటోళం మనం కులం గురించి మాట్లాడితే ఎలా అనుకుంటా ఇన్ని రోజులు కాముకున్నా మా కాపుల జోలికి ఎవడన్నా ఇక్కడి నుంచి వస్తే అన్యాయంగా ఉత్తపుణ్యాన్ని వస్తే ఎవడు ఊరుకునే వాళ్ళు లేడు పార్టీలను తిట్టుకోండి మనుషుల్ని తిట్టుకోండి దానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడతారు కాపుల జోలికి వస్తే కొడకలరా ఎవరైనా సరే దయచేసి చెప్తా ఉన్నా మిమ్మల్ని మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం మిమ్మల్ని మేము రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మీరు కూడా రెస్పెక్ట్ ఇవ్వండి రెస్పెక్ట్ ఇవ్వపోయినా పర్లా మీ దారి మీరు చూస్తే మా జోలికి వస్తే మీరెంత మీ బతుకులు ఎంత మీరెంత మీ బతుకులు ఎంత మీ కథ ఎంత జాగ్రత్త కబర్దార్ పిండేస్తాం పిసికేస్తాం కాదు చేసి చూపిస్తాం చేసి చూపిస్తాం ఇళ్ళల్లో కూడా తిరగరు ఊరి బయట స్మశానాల్లో తిరగాలి మీరు జాగ్రత్తగా ఉండండి మేము ఎవరి జోలికి రాం మీకు రాజకీయ వైరుధ్యాలు ఉంటే తిట్టుకోండి కొట్టుకోండి నరుక్కోండి చంపుకండి ఏ మాకు జాత కాదా నరకటాలు ఏసేటాలు ఏ మీకే వచ్చా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే సాఫ్ట్గా ఉండరు గుర్తుపెట్టుకోండి హార్డ్గానే ఉంటాం జాగ్రత్త కరోనాలో చేస్తున్నారు అందరూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య ఇబ్బందులు మనుషుల్లో ఉన్నాయి వాటి మీద ఫైట్ చేయండి వచ్చి ఒక కులాన్ని కించపరిచేలాగా మాట్లాడటం ఎందుకు మాట్లాడాలి ఏ కులానైనా కమ్మ కులాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి రెడ్డిని రెస్పెక్ట్ ఇవ్వాలి మాల మాదిగా ఎలాంటి కులానైనా సరే మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటా పోవాలి సేమ్ నేను ఒక కాపుగా నా కులానికి రెస్పెక్ట్ కోరుకుంటా రెస్పెక్ట్ ఇయ్యకపోయినా పర్లా దాన్ని తిట్టాలని చూస్తే మాత్రం కాపులంటే ఎందుకు చూస్తాం కాపులు దెబ్బ కొడితే మామూలుగా ఉండదు మీరు ఎవరు కూడా కోలుకోలేరు జాగ్రత్తగా ఉండండి దయచేసి చెప్తా ఉన్నాం పిచ్చాపాటి ఆశాలు వేస్తే ఎవరికైనా సరే ఏంటి మామూలుగా ఉండదు అది కాపుల జోలికి వస్తే కేర్ఫుల్గా ఉండాలి ఉంటారని నేనైతే కోరుకుంటా ఉన్నాను సో సో ఒకటండి ఇక్కడ కాపులందరికీ ఒకటే చెప్తా ఉన్నా మనకి మనం శత్రువులాగా తయారవుద్దు ఒకటి ఎదుగుతుంటే ఇవ్వండి వాడు ముందుకు చేయండి మీరు వెనక లాగేస్తూ ఉంటే కాపుల్లో ఎక్కువ మంది జనాలు అయ్యేసరికి ఒకటి ముందుకు వెళ్తూ ఉంటే వెనక్కి లాగుతూ ఉంటే ఇలాంటి మాటలు వస్తాయి ఇలాంటి ఆఖరికి మనం వేస్తే గెలిచి మన ఓట్లతో గెలిచి మనల్ని తిట్టే స్థాయికి వాళ్ళు వస్తారు గుర్తుపెట్టుకోండి ఏ పార్టీలో ఉన్న నాకు కాపు నా కాపు బ్రదర్ అంటే నాకు ఐ లవ్ కాపు పీపుల్ ఐ లవ్ ఎవ్రీవన్ బట్ స్టిల్ నా ఇంట్లో ఎక్కువ లవ్ చేస్తా కదా నా కాపు కులం వల్ల నేను ఎక్కువ లవ్ చేస్తా ఎవరైనా సరే గంట శ్రీనివాసరావు గారు కావండి పేరుని నాని కన్నబాబు గారి కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కావండి ఆ మంచి కృష్ణమోహన్ గారు కానివ్వండి ఐ లవ్ దెమ్ ఐ సపోర్ట్ దెమ్ వాళ్ళ విజయాన్ని నేను కోరుకుంటా ఎస్ కాపులను తొక్కు వేయబడుతున్నారు అణిచివేయబడతా ఉన్నారు ఎంతకాలం ఇది మీరు కూడా తెలుసుకోవాలి ఎదిగే వాళ్ళని ఎదగనివ్వండి చేయతనివ్వండి లాగ బాకండి దయచేసి అందరం మనమే కాపులు కాపులకు సపోర్ట్ ఇచ్చేలాగా ఉండండి లాగేయకండి లాగేసే కొద్దీ ఏమైపోతుంది ఇలాంటి లుచ్చన కొడుకులు లుచ్చా జనాభా కూడా మనల్లానే స్థాయికి వస్తున్నారు వాళ్ళంతా వాళ్ళ బతుకులు ఎంత వాళ్ళ స్థాయి ఎంత మనం ఓట్లయిపోతే ఎవడు రాడు గుర్తుపెట్టుకోండి ఎవరికి భయపడాలా యూనిటీగా ఉండండి అందరం కలిసి ఉందాం తాట 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 తీసేయచ్చు గుర్తుపెట్టుకోండి ఎవడైనా సరే కాపులు జోలికి వస్తే ఎదగనివ్వండి చేయతనివ్వండి సినిమా ఇండస్ట్రీలో చేయూతనివ్వండి రాజకీయాల్లో ఇవాళ చాలామంది పైకి వచ్చారు ఎస్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మినిస్టర్లుగా వెళ్ళారు అంత ఈజీ అండి మినిస్టర్లుగా వెళ్ళటం ఎమ్మెల్యేలుగా వెళ్ళారు అంత ఈజీ అండి సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు ఏకఛత్రాధిపత్యం సాధిస్తూ ఉన్నారు అంత ఈజీ అండి అల్లు అర్జున్ ఇవాళ నేషనల్ లెవెల్లో స్టార్ అయ్యాడు అంత ఈజీ అండి లాగేస్తారు వెనక్కి లాగేస్తారు లాక్కండి ముందుకు సపోర్ట్ ఇవ్వండి ముందుకు ఇవ్వండి కామ్గా ఉండదు సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి ఆ రోజునే కదా నాలాంటి వాళ్ళు కూడా ధైర్యం వచ్చి అరే కొంచెం ముందుకు వెళ్తా ఉన్నామంటే లాగేస్తే ఎలాగా ఇలాంటి లుత్సాగాలు అందరూ వచ్చి మన మీద పడుతుంటే నాకు బాధ చాలా ఆవేదన నా కొడుకులు ఒక్కొక్కళ్ళ ఏ మన దగ్గర ధైర్యం లేదా బంగుళ ప్రాణాలు ఎవరు లెక్క చేస్తాడండి రోజు కరోనా వచ్చే వచ్చి చచ్చేదానికన్నా లేదా ఇంకో దాని వచ్చి చచ్చేదానికన్నా తాట తీసి చావటం బెటర్ కదా నేను రెడీ కాపుల కోసం నా కాపు సోదరుల కోసం కాపుల జోలికి వస్తే నా గుండె చీల్చి జోక్ చెప్పట్లేదండి సీరియస్గా చెప్తున్నా ఎన్నో 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 అవమానాల మధ్య ఈ రోజున మనం నుంచున్నాం శవాల్ లేపేసినా సరే మనల్ని పోరాడదాం అందరం కలిసికట్టుగా ఉందాం కాపులంటే చూపిద్దాం అంతేగాని ఒకడికి భయపడతా మనం ఇట్లా ఉండొద్దండి దయచేసి మీరు అందరూ కూడా అది అర్థం చేసుకోండి ఒకడికి భయపడతా మనందరం యూనిటీగా ఉండాలా యూనిటీగా ఉండండి పైకి వచ్చేవాడిని పైకి తీసుకురండి తొక్కే బాకండి ఎక్కడుంది అరే ఒకడు పైకి వస్తున్నాడు రా అంటే లాగి పడేస్తారు వాడిని నేను మిగతా కులాలను తిట్టను మిగతా కులాలు అందరూ ఒకటే నాకు అన్నదం నా స్నేహితులందరూ కూడా క్రిస్టియన్స్ వాళ్ళ ఇంటికి నేను రెగ్యులర్గా వెళ్తా భోజనం పెడతారు వాళ్ళ ఇంట్లో అన్న అమ్ములు కావచ్చు వాళ్ళ అమ్మలు కావచ్చు నా అమ్మతో సమానం వాళ్ళందరూ నాకు అన్నం పెడతారు కులం గురించి మాట్లాడాలంటే నాకు కూడా సిగ్గుగా ఉంది ఈ రోజున కానీ అలా తిడతా ఉంటే తిట్టించుకుంటూ ఉంటే నాకు ఉండదా నా కులం మీద అభిమానం గౌరవం ఉండదా ఉన్నప్పుడు ఎందుకు దొక్కోవాలి మనం మనం అంటే ఏం చూద్దాం మనం ఎంతమంది ఉన్నాం నేను ఎలక్షన్స్ గురించి మాట్లాడలా రాజకీయాల గురించి మాట్లాడలా పెడతారు రాజకీయాల్లో బట్ అది ఓకే పెడతాం కులాన్ని ఎందుకు తిట్టాలా మన ఓట్లు వేయలేదా వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి నలభై ఐదు పర్సెంట్ వేశారంట కాపులు తెలుగుదేశానికి ఫార్టీ పర్సెంట్ వేశారంట ఒక రెడ్డి కమ్యూనిటీకి వేసాం ఒక కమ్మ కమ్యూనిటీకి వేసాం వి లవ్ వన్ వి సపోర్ట్ వన్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మనం గౌరవించట్లేదా మన ముఖ్యమంత్రి మనం గౌరవించుకోవట్లేదా ఎస్ మనందరం గౌరవిస్తున్నాం ఎవరిని మనం ద్వేషించొద్దు అలాగే పరుశు పదజాలాలు బూతులు పచ్చి బూతులు సీఎం గారిని ఎక్స్ సీఎంలని పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తుల్ని వాడకండి ఎవరికీ మంచిది కాదు అది గౌరవించుకోవాలా బట్ అలానే మన కులాన్ని మనల్ని తిడతా ఉంటే ఎవరిని కూడా వదిలిపెట్టద్దండి ఎవరిని వదిలిపెట్టొద్దు ఇది పార్టీకి సంబంధం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ అది వదిలేసేయండి నేను పార్టీల గురించి మాట్లాడలే ఎవరో చిల్లర మీద కొంతమంది తిట్టడం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ అంటున్నాను కానీ బట్ తెలుగుదేశం కాదు వైఎస్ఆర్సీపీ కాదు ఇది అది గుర్తుపెట్టుకోండి దయచేసి ఎవరు మీరు నాకు చాలా అంటే చాలా చిరాకు వచ్చింది ఏంటిది ఎంతకాలం మనం కామ్గా ఉండేది కామ్గా ఇళ్ళలో కూర్చున్నారని చేతకన్నా దద్దమ్మలు అనుకుంటున్నారా నాకు సాఫ్ట్ లాంగ్వేజ్ రాదు నాకు ఇలాగే వచ్చు ఏ నా కొడుకైనా సరే కులం గురించి కులం పేరెత్తి కొడితే రేయ్ నా కొడకల్లారా గుర్తుపెట్టుకోండి ఎవడైనా సరే చిల్లర నా కొడకల్లారా కులం పేరెత్తి తిడితే మీ అమ్మల్ని అడగండి మీ పుట్టుకలేదో తెలుస్తాయి మీ అబ్బాయిని అడగండి మీ పుట్టుకలేదో తెలుస్తాయి ఇవాళ ఇరవై ఏడు పర్సెంట్కి వచ్చాం కొడకల్లారా జాగ్రత్తగా ఉండండి కాపుల జోలికి వచ్చి కాపులను తిట్టాలని చూస్తే అలాగే ఇంకొకటి ఈ మధ్య మతాలు హిందూ మతం ఏమన్నా మనం ఏ మతాన్ని తిడుతున్నావా ఎవరు నన్ను తిడుతున్నావా ఏ మతాన్ని తిడుతున్నాం మనం నేను హిందూగా నా దేవుళ్ళని నేను పూజించుకోవద్దా చెప్పే కదా నా ఫ్రెండ్స్ అందరూ క్రిస్టియన్స్ వాళ్ళ ఇంటికి వెళ్తా వాళ్ళందరూ ఎంత రెస్పెక్ట్ ఇస్తారు తెలుసా ఏ రోజు కూడా మా మధ్య నువ్వు క్రిస్టియన్ నువ్వు హిందూ అన్న భేదాలు రాల మా ఫ్రెండ్స్ ఈ రోజుకి వాళ్ళు వాళ్ళు నా ఫ్రెండ్స్ నైంటీ పర్సెంట్ క్రిస్టియన్స్ వాళ్ళు ఎలాకెళ్ళి భోజనం చేస్తా హ్యాపీగా ఉంటారు మా ఇంటికి వచ్చి వాళ్ళు భోజనం చేస్తారు చాలా చాలా ఫ్రెండ్షిప్గా ఉంటాం మేము ఏ మతాన్ని ఎవరు కించపరుచుకోము ఒకరిని గౌరవించండి మీ మతాలను మీరు ప్రేమించుకోండి పక్క మతాలను గౌరవించుకోండి అని ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉన్నారు తిడతారు పోయి హిందువులు అంటే మీకు అంత చులకన హిందువులు అందరూ ఏకమైతే ఏమవుతుందో తెలుసా మీరే రచ్చకూడుతున్నారు అందరం చేతగనోళ్ళం కాదు హిందువులు అంటే దయచేసి గుర్తుపెట్టుకోండి ఎవడు మేము ఎవరు జోలికి రాము జోలికి వచ్చి ఇక చేస్తామంటే తేల్చేసుకుందాం తాడే పేడ తేల్చుకుందాం ఏ పనికి మాలిన కొడుకులు కూడా మమ్మల్ని తిడతా ఉంటే కాపుల్ని కాపులనో లేకపోతే హిందువులనో తిడతా ఉంటే కాముగా కూర్చొని చేతులుకి వాసలు ఉన్నాయి గాజులు లేవు మాకు జాగ్రత్త ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి ఎక్కువ మాట్లాడితే మాత్రం తొక్క 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 తీసి వదిలిపెడతామని మాత్రం గుర్తుపెట్టుకోండి మళ్ళీ విత్తనాలు ఆడతాం ఒక్కొక్క నెలల్లో మానవ విత్తనాలు పోయి మీ మమ్మల్ని మనల్ని తిట్టే వాళ్ళు ఎవరు వాళ్ళ అమ్మల్ని వాళ్ళ అమ్మమ్మల్ని అడగమను మన విత్తనాలు ఉన్నాయో లేదో తెలుస్తుంది వాళ్ళకి ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే కాలుదా మనకి మంద కులం కాదా మనకు ప్రేమ ఉండదా చిల్లర నా కొలకలారా మీకే కులాలు ఉంటాయా మీకే ఉంటాయా మాకు ఉండవా చిల్లర జాతి ఎవ్వన తిట్టం మా జాతి జోలికి మా కాపుల జోలికి వస్తే గుర్తుపెట్టుకోండి కాపుల మీద ప్రతి ఒక్కళ్ళు మాట్లాడండి కాపుల గురించి మాట్లాడండి కాపుల ఐక్యమత్యం పెంచండి కాపులందరూ కూడా ఇక్కడ నుంచి ఇలాంటి మాటలు వస్తే నా కొడుకుల మీద కేసులు పెడదాం అలాగే తాట కూడా దిద్దాం కాపుల జోలికి ఎవరైనా రావాలంటే అడాల ఒక్కొక్కరికి పైనుంచి కింద దగ్గర అది గుర్తుపెట్టుకోండి మనం ఎవరు జోలికి వెళ్ళద్దు ఒకటే మనం ఎవరి జోలికి వెళ్ళాం మన జోలికి వస్తే మాత్రం వాడికి అది ఎవడైనా సరే దయచేసి టాప్ పొజిషన్లో ఉన్న మా లీడర్స్ గర్వంగా చెప్పుకునే ఏ పార్టీ అయినా సరే మా లీడర్స్ టాప్ పొజిషన్లో ఉండే మా లీడర్స్ కూడా గుర్తుపెట్టుకోండి సార్ ఇలాంటి చిల్లర వెదవులు ఎవరన్నా మాట్లాడితే మీరు కూడా లీగల్గా వెళ్ళండి మన కుల గౌరవాన్ని కూడా మీరు కాపాడాల్సిన బాధ్యత ఉంది కన్నబాబు గారికి పేర్ని నాని గారికి అంబటి రాంబాబు గారికి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారికి బొత్స సత్యనారాయణ గారికి మా ఆమంచి కృష్ణమోహన్ గారికి వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ మీరందరూ కూడా గంటా శ్రీనివాసరావు గారికి ఇంకా మా పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారికి ఎవరు కూడా కాపుల జోలికి వస్తే మీరు చేయాల్సిన ప్రయత్నాలు మీరు చేయాలి మా ముద్రగడ పద్మనాభం గారికి మా వంగవీటి సింహం వంగవీటి రాధా గారికి వీళ్ళందరూ కూడా విన్నవించుకుంటున్నాం బోండా ఉమా గారికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ కాపుల్ని లవ్ చేయండి కాపుల్ని మాత్రం ఎక్క తీసుకురండి ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఎక్క తీసుకురండి మనం చేసే తప్పులు కూడా ఉన్నాయి మనం చేసే తప్పులు కూడా ఉన్నాయి కాపులు ఒకటి ఎదుగుతున్నాడు అంటే మనమే లాగుతున్నాం పేర్ని నాని ఓడిపోవాలని మనమే కోరుకుంటాం గంటా శ్రీనివాసరావు ఓడిపోవాలని మనమే కోరుకుంటాం అవంతి శ్రీనివాసరాలు ఓడిపోవాలని మనమే కోరుకుంటాం వద్దు కాపులను ఎదగనివ్వండి కాపులు ముందుకెళ్ళనివ్వండి పది మందికి సహాయం చేయండి పది మంది మాకోసం రాయండి అలాగే అమెరికాలో ఉన్నటువంటి కాపు సంఘం ఆప్త ఉపాస ఎలాంటి గ్రూపులను ఎంకరేజ్ చేయండి అమెరికా మా ఎన్ఆర్ఐస్ అందరూ ఎంకరేజ్ చేయండి నేను ఇక్కడి నుంచి మాట్లాడతా ఇన్ని జరుగుతున్నా నేను ఇంకా సైలెంట్గా కూర్చుంటే నేను చేతగాని అవుతాను నా చుట్టాలు కావచ్చు నా రిలేటివ్స్ కావచ్చు అందరం యూనిటీగా ఉండండి కాపులను ఎంకరేజ్ చేయండి కాపుల్ని ముందుకు తీసుకెళ్ళటంలో ఉండి ఇంత అవమానాలకి ఇంత అవహేళనకి గురవుతూ ఉంటే మీరు చూసుకుంటే ఒక మాలా మాదిగా వారందరికీ కూడా అంబేద్కర్ లాంటి వాళ్ళు ఎంతో సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి నిలబడి ఈ రోజున వాళ్ళలో ఒక యూనిటీ పెంచడానికి కారణమయ్యారు మహానుభావులు అలాంటి శక్తి మనకు కూడా కావాలి అలాంటి యూనిటీ మనలో కూడా ఉండాలి ఎక్కడైనా మన కులం పేరు పెట్టి తిడితే ఒక్కొక్కడికి పడిపోవాలా ఈ రోజున వాళ్ళని కులం పేరు పెట్టి ఎవరైనా తిట్టగలవా అండి అదే యూనిటీ మనలో ఎందుకు రాదు ముప్పై పర్సెంట్ జనాభా ఉన్నాం తొక్కద్దు ప్రతి పార్టీ రాజకీయాలకు అతీతంగా సినిమాలకు అతీతంగా చిరంజీవి గారు కావచ్చు అల్లు అర్జున్ లాంటి వాళ్ళు కావచ్చు పవన్ కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళు అల్లు అర్జున్ హేట్ చేయబోకండి ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ నేను అందరికీ పబ్లిక్గా చాలా సార్లు చెప్పా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం చిరంజీవి గారు అంటే అల్లు అర్జున్ చాలా పెద్ద ఫ్యాన్ని నేను ఇది వాస్తవం అలాగే నాకు ఎన్టీఆర్ అన్నా కూడా చాలా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ అన్నా కూడా కులం కాకపోవచ్చు కులపు వల్ల ఇష్టపడం కదా జూనియర్ ఎన్టీఆర్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం ఆయన యాక్టింగ్ అవన్నీ సో ఇష్టపడండి అందరిని ఇష్టపడండి కులం వల్ల మాత్రం దయచేసి పబ్లిక్గా విమర్శించకండి ఒకరిని లవ్ చేసినప్పుడు గంటా శ్రీనివాసరావు గారిని లవ్ చేసినప్పుడు అవంతి శ్రీనివాసరావును తిట్టాల్సిన అవసరం లేదు మనకి అవంతి గారి మీద ప్రేమ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టాల్సిన అవసరం లేదు అది గుర్తుపెట్టుకోవాలి కాపు నాయకులు అందరూ కూడా నేనైతే ఊరుకోనండి రిరెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఏ పార్టీ అయినా సరే ఐ డోంట్ కేర్ నా కాపు నాయకులు నా కాపు లీడర్స్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు వాళ్ళు ఆ రోజుల్లో కేవలం ఎత్తనాలు ఎత్తనాలు నాటుకుంటా వచ్చారు అప్పట్లో తెలియలేదు వాళ్ళు ఇప్పుడే కొంచెం పైకి వస్తున్నారు మీ అందరికీ మేము చేయూతనేస్తాం పైకి వచ్చే వాళ్ళందరికీ చేయూతనివ్వండి పోరాడదామని ముందుకు వచ్చే ప్రతి యువకుడికి ప్రతి శక్తికి నాలాంట్కి కూడా చేయూతనివ్వండి మేమందరం కాముగా కూర్చుంటే ఇలాగే మాట్లాడతారు కామ్గా ఇళ్లలో కూర్చుంటే తొక్కేయాలని మనలో మనమే చూసుకుంటే ఇలాగే మాట్లాడతారు దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మనకి ఇంత శక్తి పెట్టుకొని ఇంత శక్తిని మనం పెట్టుకొని మనల్ని మనం లాక్కోవద్దు వెళ్దాం ఎక్కడికైనా వెళ్దాం సినిమా ఇండస్ట్రీకి చెప్తా ఉన్నా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పెద్ద డైరెక్టర్లతో మాట్లాడా ఏమండి ఎందుకు మీరు కాపుల్ని పైకి తీసుకురావట్లేదు దాసరు నారాయణరావు గారు ఆ రోజుల్లో చాలా మందిని తీసుకొచ్చారు దాసు నారాయణరావు గారు లాంటి వాళ్ళు పోరాడారు సినిమా ఇండస్ట్రీలో మీరు చూడండి ఒక అతను మాట్లాడాడు మా కమ్మ సామాజిక వర్గంలో ఎంతమందిని పైకి తీసుకొచ్చాము చూడండి మరి మీరెందుకు తీసుకురాలేకపోయారు అన్నది అది వాస్తవం కాదా తీసుకురండి ఎక్కడి నుంచి ఆయన పైకి తీసుకురండి అని ఆ మాట ఒక పెద్ద డైరెక్టర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఆయన అన్నారు విష్ణు బ్రదర్ నా కింద ఉండే రోజున నా కింద ఉండే కో డైరెక్టర్లు కానీ అందరూ కూడా పన్నెండు మందిలో ఎనిమిది మంది కాపులే ఉన్నారని చెప్పారు హ్యాక్షా బ్రదర్ అని చెప్పా అలా ముందుకు తీసుకెళ్ళండి కాపులను కూడా ముందుకు తీసుకెళ్ళండి కాపులను కూడా పైకి వచ్చేలాగా చేయండి ముప్పై పర్సెంట్ జనాభా ఉండి కామ్గా చేతగానితే అద్దమ్మలాగా చిల్లర కొడుకులతో మాట్లాడిపించుకునే స్థాయినిచ్చే ఎదిగే స్థాయికి తీసుకురండి మీరందరూ కూడా చేయూతనివ్వండి అమెరికా ఆప్తా చేయూతనివ్వండి చేయుతనివ్వండి కాపుల గురించి ప్రచారం చేయండి కాపుల గురించి మాట్లాడండి నా కొడుకులు ఎంతమంది వచ్చి తిడతా ఉన్నా మనమేంటో మన సత్తా ఏంటో తెలిసేలాగా మాట్లాడండి ఇంకా చేతగా లాగా ఉంటే ఇలాగే తొక్కే పడతారు ముందు ముందు ఏమీ ఉండదని విషయాన్ని మీరు గ్రహించాలి ఎవరో ఒకరిని అభిమానించి వాళ్ళని మాత్రమే పైకి తీసుకొస్తున్నాం బ్లెండర్ మిస్టేక్ అది బ్లెండర్ మిస్టేక్ అందరిని పైకి తీసుకురండి కష్టపడే వాడిని పైకి తీసుకురండి పోరాడే శక్తి ఉన్నటువంటి వాళ్ళని పైకి తీసుకురండి మీకోసం ముందుకు వచ్చే వాళ్ళని పైకి తీసుకురండి తొక్కేద్దాం 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 ఎవరిని ఎవరు తొక్కుతున్నారు మిమ్మల్ని మీరే దొక్కుకుంటున్నారు నాలాంటి వాడిని తొక్కితే ఏం ఏం తొక్కగలరో నా లైఫ్ ఏంది హ్యాపీ అమెరికా వెళ్ళిపోతా మళ్ళీ కూర్చుంటా తింటా ఎంజాయ్ చేసుకుంటా నా లైఫ్ హ్యాపీగా గడిపేసుకోగలను ఎందుకు మాట్లాడుతున్నాం ఇండియా వచ్చి ఎండలో పడి తిరుగుతా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి తొక్కేద్దాం అంటే తొక్కేయండి లేదు కష్టపడి ముందుకు వచ్చే ప్రతి ఒక్కరిని నన్ను కాదండి వదిలేయండి నాలాగా ముందుకు వచ్చే వాళ్ళని ఇంకా పెద్ద లీడర్లు అందరిని కూడా ముందుకు తీసుకెళ్ళండి అందరిని కూడా ముందుకు తీసుకెళ్ళండి కాపులను తొక్కే బాకండి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది కులం గురించి ఈ రోజున ఈ రోజు దాకా నేను ఏ రోజున మాట్లాడానా నా కులం గురించి మాట్లాడానా నా కులం గురించి రివీల్ చేశానా విష్ణునాయిరెడ్డి అంటే ఒక రెడ్డి అనుకుంటారు ఎవరైనా సరే చాలా మంది రెడ్డి గారు రెడ్డి గారు అని పిలుస్తారు ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర మా చుట్టాలు కూడా ఎందుకంటే అందరు రెడ్లు అక్కడ కాపులు మేము కలిసి ఉంటాం అనదమ్ముల్లా కలిసి ఉంటాం ఏ రోజు మా మధ్య ఎంత విభేదాలు ఉండవు మావా బాబాయ్ ఇలా అనుకుంటా ఈ రోజుకి నాకు ఎంత బంధువులు అనుకుంటున్నారు వాళ్ళు రెడ్డి గారు అని పిలుస్తారు వాళ్ళు మమ్మల్ని ఏ రోజనో నేను రివీల్ చేశానా ఎవరికైనా తెలుసా నేను కాపు అనేది కాపుల జోలికి వస్తే తీసేస్తాం బిడ్డ ఇక ఊరుకునే క్వశ్చన్ లేదు ప్రాణాలు ఉంటాయా పోతాయా కనీసం నా కాపు జాతికి అరే ప్రాణం త్యాగ ప్రాణ త్యాగం చేసినా మా వంగవీటి మోహనరంగ మా దైవం శక్తి మా శక్తి మాకు ఈ రోజున ఎంత శక్తినిచ్చాడంటే మా మోహన్ రంగా గారు మా వంగవీటి రంగా గారు మా సింహం అదే ఆయన స్ఫూర్తితో మేము ముందుకు మా కాపుల జోలికి ఎవరన్నా వస్తే మోహన్ రంగా గారి లాగా ప్రాణ త్యాగాలకైనా సిద్ధమే కానీ వెనక్కి అడిగి వేసే పరిస్థితి లేదు ఇక మా వంగవీటి మోహన్ రంగా గారు మాకు స్ఫూర్తి మా కాపు జాతికి స్ఫూర్తి ఆయన మాకు ఆయన అడుగు జాడల్లో ముందుకెళ్తాం అందరం కలిసి ఉంటాం కాపు లీడర్లు అందరూ కూడా కలిసి ఉండాల్సిన సమయం వచ్చింది ఇంకా రాలేదనే మూర్ఖలను వదిలేయండి వచ్చేవాళ్ళు మాతో కలిసి వచ్చేవాళ్ళు పోరాటంలో ఉండేవాళ్ళు రండి ముందుకి పోరాడదాం ఏ నా కొడుకు మన జోలికి వస్తారో చూద్దాం సాఫ్ట్ లాంగ్వేజ్ నా కొడుకు ఈ కొడుకు ఆ కొడుకు అని మాట్లాడకండి నా క్లాసులు బీకే వాళ్ళు నేను విన్నో నా లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు బై బర్త్ కొందరికి కొంత బాడీ లాంగ్వేజ్ ఉంటుంది ఇది నా ఒరిజినల్ బాడీ లాంగ్వేజ్ నా ఒరిజినల్ బాడీ లాంగ్వేజ్ ఇది నేను సాఫ్ట్గా అదిగారు నమస్కారం అండి బాగున్నారా అండి మీరు మంచిగా చదువుకుంటున్నారా అండి మీరు ఇలా పవన్ కళ్యాణ్ గారిని తిట్టకూడదండి లేదా మీరు ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకూడదండి మీరు ఇలా అమంత్ కృష్ణమోహన్ గారిని తిట్టకూడదని తప్పండి అనే ఇది నాకు రాదు మా ఊళ్ళ జోలికి వస్తే పోవటమా పంపించటమా రెండు తెలుసు మాకు మా మోహన్ రంగ గారు ప్రాణత్యాగం చేశారు ఆయన స్ఫూర్తితో మేమందరం అందరం ముందుకెళ్తాం కాపులంటే ఏందో చూపిస్తాం ఇక్కడ నుంచి ఏనా కుక్క మాట్లాడితే కుక్కని జరిగినట్టు దొరుకుతామని చెప్పి మీకే నా యూనిటీ ఉంది మా యూనిటీ ఏందో చూద్దాం ఇక్కడ నుంచి ఎక్కడ ఎవరిని తిట్టినా మొత్తం బయటికి రండి ఇళ్లలో నుంచి బయటికి రండి మన కులం గురించి మాట్లాడితే మన కాపు కులం గురించి మాట్లాడితేనా తెగిపోతాయి తెగిపోతాయి మన చెప్పులు కొడితే నా చెప్పులు తెగిపోవాలా అట్లా ఇక అవసరమైతే ఏదైనా తెగిపోతాయి కానీ రెడీగా ఉండండి సో నేను ఇది చాలా బాధ వచ్చింది నాకు కూడా నేను కూడా మనిషినేగా నేను కూడా అదే వంశంలో పుట్టేగా నాకు కూడా ఉంటుందిగా కులం మీద అభిమానం గౌరవం ఉండదా దేశాన్ని ప్రేమిస్తాం దేశం దాకెళ్తే రాష్ట్రాన్ని ప్రేమిస్తాం రాష్ట్రాల రాష్ట్రాల మధ్య వస్తే లోకల్కి వచ్చేసరికి ఫ్యామిలీని ప్రేమిస్తాం ఇంకా మాట్లాడితే కులాలను కూడా మతాలను కూడా పిచ్చి ఉండదు పక్క మతాన్ని గౌరవిస్తాం మా మతాన్ని ప్రేమిస్తాం మా కులాన్ని ప్రేమిస్తాం పక్క కులాలను గౌరవిస్తాం నా కులం జోలికి వచ్చి మా కాపుల జోలికి వస్తే రెడీగా ఉండండి అందరు తీసేయండి షట్లిప్పి రోడ్డు మీద ఉందాం పేకలు తగ్గుతాయా తెంపుతారు చూసుకుందాం ఎక్కడ దాకెళ్తే అక్కడ దాకా మోహన్ రంగా గారు ప్రాణ త్యాగం చేశారు మన కోసం ప్రాణత్యాగం చేశారు ఆయన మన కోసం ఈ రోజున కాపులకి ఇంత పెద్ద శక్తిగా ఎదిగారు ఏ మాటగా మన సీఎంలు అవపోయినా సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి పెద్ద డైరెక్టర్ల దగ్గర నుంచి ఈ రోజున మినిస్టర్ల దగ్గర నుంచి ఎంత శక్తిగా కాపులు ఎదగలిగారంటే ఎక్కడో అడుగుబడుగునుండే వాళ్ళు ఎదగలిగారంటే మన మోహన రంగా గారు మన వీటి మోహన రంగా గారు వీటి సింహం అని చెప్పుకునే మోహన్ రంగా గారు ఆయన ఎక్కడున్నా సరే మనం ఆయనకి సలాం కొడదాం ఎవరైనా సరే కాపులు జోలికి వస్తే పార్టీలు మీరు ఏ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీయా కాపులా నేను సపోర్ట్ చేస్తా తెలుగుదేశం పార్టీయా కాపులా సపోర్ట్ చేస్తా జనసేన పార్టీయా కాపులా సపోర్ట్ చేస్తా నా కాపు కుల వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అదగండి కాపులకు పార్టీ లేదు అన్ని పార్టీల్లో ఉంటారు అందరిని గౌరవిస్తాను పార్టీలకు సంబంధం లేదు కేవలం కులం గురించి మాట్లాడుతున్నా నాకు నచ్చిన పార్టీలో నేనుంటా మీకు నచ్చిన పార్టీలో మీరు ఉండండి కానీ కులం దగ్గరికి వచ్చేసరికి అందరూ ఒకటి అవ్వండి ఇది నా విజ్ఞప్తి మోహన్ రంగా గారిని మనం స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళపోతే ప్రతి చిల్లర నా కొడుకు కూడా మనల్ని ఇలాగే మాట్లాడతారు మాట్లాడదాం నేను కూడా వెళ్ళి వంగవీటి రాధా గారిని మీట్ అవుతాను కాపు పెద్దల్ని మీట్ అవుతాను కాపు నాయకుల్ని మీట్ అవుతాను మన అమెరికా ఆప్తా ప్రెసిడెంట్స్ ని వాళ్ళతో కూడా మాట్లాడతాను దీని విషయం మీద యుఎస్ ఆప్తా పెద్ద ఆర్గనైజేషను ఆప్తా ప్రెసిడెంట్స్తో మాట్లాడతాను ఉపాస అని డాక్టర్స్ ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళందరూ కూడా నాకు చాలా ఆప్యాయంగా ఉంటారు నాతో పెద్ద పెద్ద న్యూరో సర్జన్స్ కార్డియాక్ స్పెషలిస్టులు పెద్ద పెద్ద డాక్టర్లు యూస్లు బిగ్ షాట్స్ ఉన్నారు వాళ్ళందరితో కూడా నాకు చాలా అనుబంధం ఉంది చాలా రెస్పెక్ట్ ఇస్తారు నేనంటే నా నేను వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తాను మాకు చాలా గౌరవం ఉంది ఒకళ్ళంటే ఒకరికి ఒకళ్ళకి వాళ్ళందరితో కూడా నేను మాట్లాడతాను వాళ్ళందరితో కూడా మాట్లాడి కాపులో మధ్య కాపు పెద్దలందరితో కూడా మాట్లాడతాను ముద్రగడ గారిని కలుస్తాను అలాగే మన దాసరి రాము గారు లాంటి పెద్దలు పెద్ద నాయకులని కలుస్తాను మన అందరం కూడా ఇక్కడి నుంచి ఎలా ముందుకెళ్ళాలి ఏ ఒక్కడు కూడా మన జోలికి వచ్చి మాట్లాడాలంటే వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి ఏ రీతిలో ముందుకెళ్ళాలి పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ముందుండండి కలిసి ఉండండి మళ్ళీ మళ్ళీ అదే చెప్తా ఉన్నా పార్టీలకు అతీతంగా ఉండండి ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు సో ఇదంతా మీరు గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నాను ఐ లవ్ ఐ లవ్ ఐ లవ్ ఇండియా ఐ లవ్ మై కాపు బ్రదర్స్ కాపు సిస్టర్స్ కాపు సోదరి సోదరి మన నా కాపు ఫ్యామిలీ ఐ లవ్ మై కాపు ఫ్యామిలీ ఐ లవ్ యూ ఆల్ కాపు బ్రదర్స్ కాపు సిస్టర్స్ అండ్ కాపు ఫ్యామిలీ ఐ లవ్ యూ సో మచ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి